లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ మీటింగ్ ఎందుకు పెట్టాడు అంటే, నేను ఎందుకు చంద్రబాబు సంఖ్యలో చేరిపోతున్నాను అనే క్లారిటీ ఇవ్వటం కోసం అయితే మీటింగ్ పెట్టాడు. ఈ యువకులకు ఉద్యోగాలు లేవు, యువత కోసం లేదు, ఇదంతా కూడా డమాం పుష్కి ఏం లేదు. తను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చంద్రబాబు సంఖ్యలోకి వెళ్ళిపోయాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను చెప్తున్నాడు. ఏమన్నాడు, మళ్ళీ ఒకసారి అయిపోయింది నాకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారితో బడిది పూజ అయిపోయింది ఒకసారి, రెండోసారి కుక్క సాగు చావటం ఎందుకని చెప్పని నేను చంద్రబాబు సంఖ్య ఎక్కేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు సంఖ్య ఎక్కేవాళ్ళు వచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇంకోటి కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే మాత్రం బాగా ఊగిపోతున్నాడు. సినిమాల్లో యాక్షన్ అలవాటే కాబట్టి బాగా ఊగటం ఆగటం ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఉత్తరాంధ్రలో నేర్చుకున్నది అదే కదా సత్యానందం గారి దగ్గర. ఈ ఊగటం ఆగటం ఎట్లాగో, డైలాగ్ లేపటం దింపటం ఎట్లాగో, ఇయ్యే కదా అక్కడ నేర్చుకున్నది, ఉత్తరాంధ్రలో నేర్చుకున్న విద్య అది. దాంట్లో ఆయన చెప్తూ ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారిని 2018లో బాగా బూతులు తిట్టాను, కొడుకుని తిట్టాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతాం అనే కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈ డయాస్ మీద ఉన్నోళ్ళు, డయాస్ కింద వాళ్ళు ఒకటి చెప్పండి అయ్యా, నాకు మన ఇంటి ముందు మన అత్తయ్యో మన మామయ్యో మన ఇంటి ముందు ఉంటాడు, గొడవ పడతాం, ఇక జీవితాంతం మాట్లాడతాం, మానేస్తావా అంటే, చంద్రబాబు నాయుడుతో తనకున్నది ఒక అత్తతో అల్లుడికి సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక దత్త తండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో, ఆయన నీ నోటితో నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఉలికి పడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాదు. చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు ఒక అత్త ఎదురింట్లో ఉన్నటువంటి అత్త లాంటివాడు మామ లాంటివాడు అని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అత్త మామ కాదయ్యా దత్త తండ్రి అని చెప్తున్నాడు. వరసే కదా తేడా, నువ్వే చెప్పావు కదా చంద్రబాబుకి నాకున్న బంధం ఎదురింట్లో ఉన్న సొంత అత్తో మామతో సమానం అని చెప్పావు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కిపాటు ఎందుకు మరి, అంటే నిజం చెప్తే ఉలిక్కిపాట, అంటే నిజం ఎప్పుడు చెప్పకూడదా నీ గురించి. డీజీపీ గారు మీరు 6093 ఖైదీకి శాల్యూట్ కొడుతున్నారని, సాధారణమైనటువంటి మనుషులు మాట్లాడుకునేటువంటి సామాన్య జనం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని వ్యాప్తి చెందటానికి, తెలుగు భాషని సామాన్యుడి భాషలో లిపి ఉండాలని చెప్పని, గ్రంథాలు ఉండాలని చెప్పని ఉద్యమం చేసినటువంటి, యజ్ఞం చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారు, గోదాడ గారు వీరిద్దరూ కూడా ఇంట్లో భార్య ఉండగా పరాయి మహిళలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని కూడా సామాన్యుడి భాషలో తిరుగుబోతు అన్నారు. వాళ్లే చెప్పారు గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ గారు సామాన్యుడు మాట్లాడుకునేటువంటి తెలుగు ఉద్యమకారులైనటువంటి వారిద్దరూ కూడా ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా పరాయి స్త్రీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళని తిరుగుబోతులు అంటారని చెప్పిన వాళ్ళిద్దరు చెప్పారు. మరి తిరుగుబోతులకు జై కొట్టాలి, తిరుగుబోతులకు నమస్కారాలు పెట్టాలి, తిరుగుబోతులకి బ్యానర్లు కట్టాలి, తిరుగుబోతులకు ఓట్లు వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఇద్దరు అక్రమ సంధితో తప్పుడు కేసులు బనాయించారని ప్రజలు నమ్మారు కాబట్టి ఇవాళ తమ రాష్ట్రానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న సంగతి మీరు గమనించకపోతే, నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు మత్తులో ఉంటే ఇక భగవంతుడు కూడా కాపాడలేడు నిన్ను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.